పిల్లవా పండు తెచ్చావా గుట్ల పెట్టావా గుడుకు మింగావా నాన్న నాన్న నా కథలు చెప్పవా నాకు చాలా పని ఉంది అమ్మ వెళ్ళి మీ అమ్మను అడుగు అమ్మ అమ్మ నా కథలు చెప్పవా నాన్నని అడిగితే నాకు పని ఎక్కువ ఉంది అమ్మకొడికి వెళ్ళు చెప్పాడు నాకు తెలుసే మీ నాన్న ఎప్పుడు అలానే అంటాడు సీఎం కంటే ఎక్కువ పనులు ఉంటాయి మీ నాన్నకి నాకు కూడా వంట ఇంట్లో చాలా పని ఉందమ్మా వెళ్ళి మీ నాన్నమ్మని అడుగు మీ ఇద్దరు ఎప్పుడుంది కథలు చెప్పమన్నా పాటలు పాడమన్నా ఎప్పుడు పనులు అనుకునే ఉంటారు నాన్నమ్మ నాన్నమ్మ కథలు చెప్పవా నా చిట్టి పల్లె నాకు అందరు వరట్లో కలిసి చెప్పుకుందాం నిన్న చేసిన పోయిందండి అంత ఎక్కువగా ఎందుకు చేశా మీరు తిని పలుస్తారని దీని పేరు పద్మావతి కోపంలో చాలా అతి అస్సలు లేదు మైతి దీంతో పెద్ద కోతి మూతి మూతి పగులుతున్నారు ఎందుకు పదేయడం అత్తయ్యకి ఇస్తే తినేస్తుంది కదా అత్తయ్యా తినండి ఇదేంటమ్మా మాడిపోయిన వాసన వస్తుంది నేను తిన్నాను నీ గురించి మరి వేరు వేరుగా జీడిపప్పు వేసిస్తాను అనుకున్నారా ఏంటి ఏమండి మీరేమో పొద్దున్న లేచి ఆఫీస్కి వెళ్ళిపోతారు పాప ఏమో స్కూల్ కి వెళ్ళిపోతుంది దీని గురించి దీనికోసం నేను పనులు పెడుతున్నానండి అంత పెద్ద పెద్ద పనులు ఏం చేస్తున్నది మీరు అర్థం చేసుకోలేరేంటి అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు తన ఇంట్లో తనైనా ఉండాలి నేనైనా ఉండాలి నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళగలది ఊరుకి వృద్ధాశ్రమాలు ఉన్నాయి కదా ఫోన్ చేయండి సరేనే ఇప్పుడే ఫోన్ చేయండి హలో అనాథాశ్రమం అండి ఒక ముసలాయిని చేర్చుకోవాలండి అనాథాన్ని మాత్రమే చేర్చుకుంటారా సరేనండి తనకి ఎవరు లేరని చెప్పొచ్చు కదా సరేనండి అవునండి చెప్పండి ఒక ముసలాయిని చేర్చుకోవాలండి ఎప్పుడు తీసుకుని వస్తారండి రేపు తీసుకుని వస్తానండి వచ్చేయండి ఆధార్ కార్డు పట్టుకొని రేపు ఎందుకండి ఇప్పుడే తీసుకొస్తామని చెప్పొచ్చు కదా మీకే మాటలు రావు రేపు ఎలాగే పట్టుకుని వెళ్తాం కదే నాన్న నాన్న నాన్నమ్మకి ఎక్కడ పంపిస్తున్నావు నీకెందుకు నోరు మూసుకొని వెళ్ళి చదువుకో నాన్న అమ్మని 5 నిమిషాలు మాట్లాడకుండా ఉండమని చెప్పు అది కాదమ్మ నాన్నమ్మకి అసలే వయసు ఎక్కువైపోయింది కదా అందుకని నాన్నమ్మని అనాథాశ్రమంలో వదిలి వద్దాం నాకు కూడా నెంబర్ ఇవ్వు నాన్న ఎందుకమ్మా మీరు కూడా ముసలైపోతే నేను కూడా వృద్ధాశ్రమంలోకి పంపిస్తా అంత పెద్ద పెద్ద మాటలను మాకు బాధ పెట్టగమ్మా మీరు కూడా నాన్నమ్మని బాధ పెట్టారు కదా నాకు కాదు నాన్నమ్మని క్షమించాను మీ తప్పులు మీరు తెలుసుకున్నారు బుద్ధి బాబా లేదు మీ కళ్ళు పెద్దవాళ్ళని గౌరవించండి మీ తల్లిదండ్రులని స్మరించండి వృద్ధాప్యంలో 6 రోజులు